భారతమాత ముద్దుబిడ్డ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. డాక్టర్ షఫీ నర్సింగ్ హోమ్, డాక్టర్ మాసిలామణి నర్సింగ్ హోమ్లో దాదాపు 200 మంది రోగులకు మందులు, బ్రెడ్లు, పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాసిలామణి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ సాధించిన విజయాలను వివరిస్తూ మోడీ సారథ్యంలో ప్రతి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా పేదలకు 5 లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం అందించడం జరుగుతుందని, ఈ పథకాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బైపురెడ్డి రవిశంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లాల రఘురాం రెడ్డి, సీనియర్ నాయకులు కేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తదుపరి కార్యక్రమం ప్లాంటేషన్ ఒకటి, చెట్టు నాటే కార్యక్రమం. ఈ విధంగా దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఈరోజు మన మండల బీజేపీ అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన రవిశంకర్, నారాయణ రెడ్డి, మన ఇంకా చాలా మంది మిత్రులు, మన రఘు వీళ్ళందరూ వచ్చినారు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ ఆయన వచ్చిన తర్వాత భారతదేశము ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే నేను అనుకునేది ఏమంటే, మొట్టమొదటి నుంచి నాకు ఆయనకు కొంచెం అవినాభావ సంబంధాలు ఉన్నాయని, అంటే లైఫ్లో ఆయన చిన్న టీ అంగడి వేసుకొని టీ కొట్టుకొని ఆయన అంత భారతదేశ ప్రధానమంత్రి ఏంటంటే, నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్టేజ్కి వచ్చినట్టు ఒకసారి నేను ఆయన అనుభవించేదానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే గుజరాత్కి 4 గుజరాత్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రిగా 2 సార్లు ఎన్నికయి, భారతదేశంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి, ముఖ్యంగా భారతదేశ పరిరక్షణలో భారతదేశ పరి అంటే ఆ పక్క చైనా, ఈ పక్క పాకిస్తాన్ వాళ్ళు రోజు పోరాడుతూ ఉంటే వాళ్ళని ఎదుర్కొనే ధీరుడు మన ప్రధానమంత్రి గారు. ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది నాయకులు పోయారు. ఇప్పుడు ఈ నవ సమాజానికి, ఈ హైటెక్ యుగానికి, ఈ నవ భారత నిర్మాణానికి మన ప్రధానమంత్రి ఎంత సేవ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఆయనకి తల్లి ఇంకా ఉంది, ఆయనకి 71 సంవత్సరం స్టార్ట్ అయింది, 70 సంవత్సరాలు పూర్తి అయ్యి 71 సంవత్సరానికి వచ్చారు ఆయన. ఇంకా వాళ్ళ తల్లి బతికే ఉంది, ఆమె తల్లికి ప్రతిరోజు ఆయన నమస్కరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆ తల్లి ఆయనకు ఎంత జన్మనిచ్చిందో ఆ దేశ సేవ కూడా అలాగనే చేస్తున్నాడు. ఆ దేశ సేవలో ఆయన ప్రతిరోజు ఆయన బంధువులు లేరు, మిత్రులు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఆయన ఒక్కడే సింగిల్గా. నేను విన్నది ఏమంటే, ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన బంధువులు ఇంతవరకు ఎవరు ఎంటర్ కాలేదంట. ఆయన ముఖ్యమంత్రికి గుజరాత్ ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన బంధువులు ఎవరు అడుగు కూడా పెట్టలేదని స్టాటిస్టిక్స్ చెప్తా ఉంది. అంటే బంధు ప్రీతి లేదు ఆయనకి. ఇప్పటి రాజకీయాల్లో బంధు ప్రీతులు ఎక్కువైపోయినాయి. అలాంటి ప్రధానమంత్రిని ఇది వైద్యపరంగా చూసుకుంటే ఇంతవరకు మన భారతదేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ఢిల్లీలోనే ఉండేది. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ పట్టినా మన అమరావతిలో, గుంటూరు జిల్లాలో కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెద్ద ఆరోగ్య సంస్థ అక్కడ ఉంది. అట్లే అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ఆరోగ్య సంస్థ పెట్టారు. అది మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకొని అందరూ ఇన్ని ప్రజెస్కు, ఇంత ప్రతిపక్షాలకు ఆయన సమాధానం ఇస్తూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేసిన మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మనం కూడా ఆయన స్మరించుకోవాలి. ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రి స్వలాభం లేకుండా, బంధు ప్రీతి లేకుండా సింగిల్గానే ఆయన వర్క్ చేస్తున్నాడంటే మనం కూడా ఆయన చాలా కోఆపరేట్ చేయాలా.